ఇంచుమించు మూడు గంటలప్పుడు ఆహా ఏలీ ఏలీ సభక్తాని అని 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 ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి అసలు ఓపిక ఎక్కడదండి అసలు ఓపిక ఎక్కడిది ఓపిక ఎక్కడిది బిగ్గరగా మూల వాక్యం ఏంటి సిలువ దగ్గర సిలువ దగ్గర నిలుచుండిరి సిలువ దగ్గర నిలుచుండిరి ఇప్పుడు కాన్సెప్ట్ సిలువ దగ్గర సిలువ యొద్ద సిలువ యొద్ద సిలువ దగ్గర వీళ్ళందరికీ వినబడాలి ఇదిగో వీళ్ళు నలుగురు మరి అమ్మలకే కాదు ముగ్గురు మరియమ్మలు నలుగురు ఆడవాళ్ళకే కాదు సిలువ దగ్గర ఈ దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరికీ వినబడాలి ఏమిటది నా దేవ నా దేవ నన్నెందుకు రెండు మాటలు చెప్తాను ఒకటి ఒకటి ప్రవచనం రెండు పాప నివారణ బలి ఒకటి ప్రవచనం నెరవేరాలి రెండు పాప నివారణ బలి ఒకటి ప్రొఫసీ రెండు ప్రొఫీసియేషన్ ఇరవై రెండో కీర్తన మొదటి వాక్యం ఇరవై రెండో కీర్తన మొదటి వాక్యం నా దేవా నా దేవా నీవు నేల విడనాడితివి నా నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక వేళ ఇదిగో ఈ నలుగురికే కాదు ఈ నలుగురికే కాదు ఇదిగో ఇక్కడున్న వాళ్ళందరికీ వినబడుతుందా ఇక్కడున్న వాళ్ళందరికీ వినబడుతుందా అందరికి వినబడేటట్లుగా బిగ్గరగా కేకేస్తున్నాడు లామా బాల్కనీలో వాళ్ళకి వినబడిందా బాల్కనీ కింద కూర్చున్న వాళ్ళకి వినబడిందా ఇదిగో ఎదురుగా ఉన్న వాళ్ళకి వినబడిందా ఎంఐ మీ నలుగురికి వినబడిందా దగ్గర ఉన్న వాళ్ళకి అన్ని కోణాల ప్రజలకి ఇది తెలియాలి ఒకటి ప్రవచనం వేల సంవత్సరాల క్రితం దావిధి కీర్తన పూర్వకంగా ప్రవచనాన్ని రాశాడు ఈ కీర్తన యేసు క్రీస్తుని గూర్చిన మాట నేను గత ఐ థింక్ రెండు వేల ఇరవై రెండులో చెప్పాను ఇరవై రెండో కీర్తన ఆధారం చేసుకొని మీకు ఇక్కడ మీకు అందరికీ తెలియాలి నా తండ్రి నన్ను చేయి విడిచి పెడుతున్నట్లుగా మీకు తెలియాలి ఎందుకు విడిచిపెడుతున్నాడో కూడా మీకు తెలియాలి అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కావాలని కావాలని అరే చూడండి ఆ మాట అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుస్తూ ఉన్నాడని తలలు పైకెత్తండి అక్కడ వేరే వేరే భాషలు వాళ్ళు ఉన్నారా అందరు హెబ్రియులు అక్కడ ఉన్నది అందరు హెబ్రియులు ఉన్నది కానీ వాళ్ళకి అర్థం కాలేదా అర్థమైన అపహాస్యం హేళన దూషణ కొన్ని సందర్భాల్లో ఎదటి వాళ్ళకి మన స్థితిగతులు ఏమిటో మన పరిస్థితులు ఏమిటో క్షుణ్ణంగా చూస్తూనే ఉంటారు కానీ కావాలని కావాలని మనల్ని హేళన చేయడం అపహసించడం దూషించడం మన మాటలని వక్రీకరించడం వక్రీకరించడం ఎందుకంటే ఎదటి వ్యక్తిని ఎలాగైనా అభాసు పాలు చేయాలి వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని బజార్ పాలు చేయాలి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు నాయన నిజమే దేవుడు ఏసు క్రీస్తు పట్టుకున్నాడు కానీ వదిలి మాట వాస్తు ఎందుకు వదిలేడు ఎందుకు వదిలేశారంటే మన అందరి పాపం ఆయన మీద మోపడేసరికి పాపిగా మారెను పాపి కాదు ఏసు ప్రభు ఏసు క్రీస్తు పాపి కాదు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న మనుషులందరి పాపం ఆయన మీద పడేసరికి పాపిగా మారాడు పాపాత్ములు చేయి దేవుడు ఎలా పట్టుకుంటాడు పట్టుకోడు చూద్దాం కొరిందీలుకు రాసిన రెండో పత్రిక కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను పాపము ఎరగని ఆయనను మన కోసం మన కోసం పాపముగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనుషులు చేస్తూ ఉన్న పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్వం కలుగు చేయడానికి పాపిగా పాపి ఆయను పాపమాయను అలాంటి పాపముగా ఉన్న వ్యక్తులు చేతిని దేవుడు ఎలా పట్టుకుంటాడు వదిలేడు ఎంతసేపు క్షణమే ఆ ఒక్క క్షణమే యేసు ప్రభుకి నరకం 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 తర్వాత నిరపరాధిగా మార్చబడి ఆదివారం వేకు సామున మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసు ఆదివారం వేకు సామున సమాధుల తోటలో తిరుగుతూ ఉండగా మగ్ధలైన మరియ యేసు ప్రభువును గుర్తుపట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ముట్టుకోబోయింది ప్రభు అన్నారు అమ్మా నన్ను ముట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు నేను ఇంకా నా తండ్రి దగ్గరికి దాని అర్థం ఏంటో తెలుసు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు బాధుకుడా బాధుకుడా మా పిల్లలు మీ వస్త్రాలు ముట్టుకుంటారంట బ్రహ్మ బదుకుడా మిమ్మల్ని ముట్టుకోమా ముట్టుకోండి అందరూ ముట్టుకొని 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 పాపంగా మారిపోయాడు ఆయన శుక్రవారం మధ్యాహ్నం సమాధి చేయబడి ఆదివారం వేకువున పునరుద్ధానపు శక్తితో పరిశుద్ధునిగా లేచాడు మళ్ళీ ఈ ముట్టుకుందనుకోండి లేనిపోని గొడవ రిపోర్టింగ్ అయిపోయాక అప్పుడు ముట్టుకో ఓకే వేకువ టైమింగ్ టైం సెన్స్ చూడండి వేకువ మరియమ్మతో చెప్పి ముట్టుకోవద్దు ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలే ఆవిడతో మాట్లాడేసి వెళ్ళి మా శిష్యులతో చెప్పు అర్జెంటుకి వెళ్ళి ఓకే తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ఇదిగో పరిశుద్ధునిగా రిపోర్టింగ్ ఆర్డర్ తండ్రి ఆమోదించాడు ఓకే ఓకే అప్పుడు మరలా కిందకొచ్చి ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఆయన శిష్యులు ఆయన పాదములు పట్టుకున్నారట సాగిలు పడి దండం పెట్టారు ముట్టుకోమన్నా నో ప్రాబ్లం మేడగదిలో మేడగదిలో రోజు ఆదివారం రాత్రి మేడగదిలోకి వచ్చి ఏంట్రా భూతం అనుకుంటున్నారన్ను దయ్యం అనుకుంటున్నారా నన్ను భోజనానికి ఏమన్నా మీ దగ్గర ఉందా ఉన్నాయండి ఏమున్నాయి శీలావతి ఫ్రై ఉందండి ఇవి కావాలంటే తింటాను ముట్టుకు నన్ను ముట్టుకోండి నన్ను ముట్టుకో దయ్యాలకి ఆత్మలకి శరీరం ఉండదు నన్ను ముట్టుకో ఆదివారం రాత్రి ముట్టుకోమన్నాడు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ముట్టుకున్నారు పాదాలు కానీ మగ్ది మరియకు మాత్రమే తెల్లవారుజాము అని చెప్పారు ముట్టుకోవద్దు నేను ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిశుద్ధునిగా నిరూపించుకొని వచ్చాక అప్పుడు ముట్టుకోండి యేసు క్రీస్తు భూత భవిష్యత్ వర్తమా మరి ఇవాళ మన పాపాలు క్షమించబడుతున్నాయంటే మనందరి కోసం ఒక్కసారిగా బలిగా మారిపోయాడు యేసు క్రీస్తు స్థాతం చెప్పండి గట్టిగా కేవలం ఆయన సంచరిస్తూ ఉన్న ఆ రోజుల్లోనే కాదు కేవలం మొదటి శతాబ్దమే కాదు ఆయన రాకడ పర్యంతం వరకు ఎంత ఘోర పాపైనా సరే ఆయన పాదాల దగ్గరికి వెళితే ఆయన పాప బలిని తొలగించి సువాసనగా మార్చునుగాక